SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్. భాగ్యనగరంలో రోజు రోజుకు రద్దీ పెరుగుతోంది. సాయంత్రం అయితే ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతోంది. ఎటు చూసినా వాహనాలతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం హెచ్ఎండిఏ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. నిత్యం ఏదో ఒక అభివృద్ధి పనులు హైదరాబాద్లో చేపడుతూ ఉంటారు. ఫ్లైఓవర్లు, కొత్త కేబుల్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఇవి కేవలం ట్రాఫిక్ కోసమే కాకుండా టూరిజం డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగపడుతున్నాయి. ఇందుకోసం అద్భుతమైన డిజైన్లతో హైదరాబాద్ నలువైపులా అద్భుతమైన స్కైవాక్లో ఫ్లైఓవర్లు రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యతను మంత్రి కేటీఆర్కు అప్పగించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ హైదరాబాద్ను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఒకవైపు ఐటీ రంగం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యతనిస్తూనే నగర సుందరీకరణపై కూడా దృష్టి సారించారు. సుందరీకరణ అంటే రోడ్లు నీటిగా ఉంచడమే కాదు, ప్రజలను ట్రాఫిక్ రక్కస నుంచి బయటపడేయడంతో పాటు అదే సమయంలో పర్యాటకానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. ఈ దిశగా ఆయన ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కేసీఆర్ మది నుంచి రూపుదిద్దుకున్నవే నగరం నలువైపులా నిర్మాణమైన నిర్మితమవుతున్న స్కైవాక్లు, ఫ్లైఓవర్లు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్ చౌరస్తా వద్ద పాదాచారుల రక్షణ కోసం నలువైపులా రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశవంతన స్కైవాక్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. లూప్ ఆకారంలో ఎలివేటెడ్ వాక్వే నిర్మాణం పనులకు 25 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తున్నారు. స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు, వర్టికల్ వెడల్పు 3, 4, 6 మీటర్లు ఉండగా ఎత్తు 6 మీటర్లు. లిఫ్ట్, ఎస్కలేటర్స్, మెట్ల సౌకర్యం కూడా ఉంటుంది. 6 చోట్ల ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఉండేలా ప్లాన్ చేశారు. నాగోల్ రోడ్ మెట్రో స్టేషన్, రామంతపూర్ రోడ్, జిహెచ్ఎంసీ పార్క్, హన్మకొండ బస్టాప్లలో ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. దీంతో పాదచారులకు సౌకర్యవంతంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఈస్ట్ వైపు అభివృద్ధిని, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని భావించారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఉప్పల్ స్కైవాక్. హైదరాబాద్లో మరో స్కైవాక్, ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించే మెహదీపట్నం మార్గంలో రూపుదిద్దుకుంటోంది. పాదచారుల కోసం 390 మీటర్ల లాగిన్ స్కైవాక్ నిర్మాణం సర్వేగంగా జరుగుతోంది. ఇందులో 11 ఎలివేటర్లను అమర్చనున్నారు. ఈ స్కైవాక్ను 32.97 కోట్ల రూపాయలతో హెచ్ఎండిఏ నిర్మిస్తోంది. స్కైవాక్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేకి ఆనుకుని నిర్మితమవుతోంది. ఆసిఫ్ నగర్ రోడ్డులోని ఎంఎస్ కాలంలతో పాటు మొత్తం 13 ఫౌండేషన్లు, రైతు బజార్ రోడ్డులోని ఎంఎస్ కాలంలతో పాటు 12 ఫౌండేషన్లు, డెక్ల ఫ్యాబ్రికేషన్కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. మిగిలిన కొద్దిపాటి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఐటీ కారిడార్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. ప్రస్తుతం ఇదే కోవలో మరో మణిహారం చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా అతి పొడవైన స్కైవాక్కు ఐటీ కారిడార్ వేదిక అయింది. 40 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన స్కైవాక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ స్కైవాక్కు 6 మెట్ల మార్గాలు, 5 ఎస్కలేటర్లు, 4 లిఫ్ట్లు ఉంటాయి. 3.5 మీటర్ల వెడల్పుతో ఈ స్కైవాక్ నిర్మాణం చేపట్టారు. కిలోమీటర్కు పైగా పొడవున్న ఈ స్కైవాక్ను పాదచారుల కోసం ఎత్తైన భవనాల మధ్య నుంచి నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఈ మార్గం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దుర్గం చెరువు అభివృద్ధికి నోచుకోలేదు. ఐటీ పరిశ్రమ విస్తరించడంతో ఆ ప్రాంతానికి ఎక్కడా లేని డిమాండ్ పెరిగింది. పైగా దుర్గం చెరువు మీదుగా రాకపోకలు సాగించాలంటే కష్టంగా ఉండేది. క్రమంలో ఆ చెరువు మీదుగా సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆ ప్రాంతంలో పర్యాటకం భారీగా పెరిగింది. వారాంతపు సెలవు దినాల్లో ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్తున్నారు. సినిమా షూటింగులకైతే లెక్కే లేదు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కృష్ణానది మీద భారీ స్థాయిలో తీగల వంతెన నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.